ఇలంతకుంట మండలంలోని రేపాక గ్రామంలో కూరగాయల మార్కెట్ను నిర్మించడంపై గ్రామస్తులు రాష్ట్ర గవర్నర్కు ఫిర్యాదు చేశారు. ఇల్లంతకుంట మండలంలోని రేపాక గ్రామానికి ఇల్లంతకుంట ప్రత్యేక అధికారి అమరేందర్ రెడ్డి విచారణకు రాగా వారు గ్రామస్తులతో మాట్లాడుతూ గ్రామానికి మంచి చేకూరుస్తున్న గ్రామ ప్రజలకు అందుబాటులో ఉన్నా కూడా ప్రభుత్వ పరంగా మేము అన్ని విధాలుగా విచారించే వరకు కూరగాయల మార్కెట్ పనులను ఆపేయాలని ప్రత్యేక అధికారి అమరేందర్ రెడ్డి గ్రామస్తులతో అన్నారు. రేపాక బస్టాప్ ఆవరణంలో బైఠాయించగా వారితో ఇల్లంతకుంట ఎంపీడీఓ విజయ గ్రామస్తులతో మీ సమస్యను పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామంలో ఈరోజు గ్రామ ప్రజల కోరిక మేరకు కూరగాయల మార్కెట్కు ఆబ్జెక్షన్ మీద ఈరోజు ధర్నాకు దిగడం జరిగింది. దీన్ని స్పందించి కలెక్టర్ గారు వెంటనే జరుగుతుంది కాబట్టి దీని దృష్టికి కలెక్టర్ గారు తీసుకుపోవడం జరుగుతుంది. వెంటనే దీన్ని పర్మిషన్ ఇచ్చి ఊరు గ్రామ ప్రజలందరికీ కలెక్టర్ గారు కానీ డిఈ గారు కానీ స్పెషల్ ఆఫీసర్ కానీ ప్రతి ఒక్కరు ఇరిగేషన్ వాళ్ళు కానీ మాకు సపోర్టింగ్ గా ఉండి మాకు పూర్తి అధికారాలతో లెటర్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఇక్కడ రేపాక చెరువులో పట్ట మార్కెట్ అనేది తయారు చేస్తున్నారని చెప్పి దాని మీద ఒక కంప్లైంట్ ఉన్నది. దాని మీద కబ్జా చేస్తున్నారు అనే విషయం లోపల ఇక్కడ ఎంక్వైరీ కోసం వచ్చినాము. గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాము. టిల్ దట్ టైం ఈ ఫర్దర్ వర్క్ అనేది పర్మిషన్ ఇస్తారా ఇయ్యారా తెలియదు. దాన్ని బట్టి పోవాల్సి వస్తుంది. ఇప్పుడున్న వర్క్ను మాత్రమే యాజ్ యూజ్గా స్టాప్ చేసుకుంటున్నాం.